స్వచ్ఛందంగా 2700 మంది ఈ రోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి రేపు 20 ధర్నా కార్యక్రమానికి వస్తానని అంటే అది ఏ కృషి వల్ల వస్తున్నారు అని అంటే అది నిజంగా అభినందించాల్సినటువంటి విషయం. కానీ నేను ఒక్కటే మనవి చేస్తున్నా, 2700 మంది అనని ఆయన హామీ ఇచ్చారు, ఆయన ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మీ అందరి ముందు. ఆయన మీరు ఇచ్చినటువంటి ప్రామిస్ ను బేస్ చేసుకుని ఆయన హామీ ఇస్తున్నారు ఈరోజు. కాబట్టి ఆ హామీని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మీ అందరి ముందు. మనం విశాఖ ప్రజలకి ఆ యొక్క న్యాయం చేయాలి అన్నటువంటి ఆవశ్యకతను మీ అందరూ కూడా గుర్తుంచుకోండి. తప్పకుండా దీన్ని విజయవంతం చేయాలా అన్నటువంటిది మీ అందరికీ తెలియజేస్తూ నేను ఈ యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. అది కాదు, ఒక్కళ్ళు కానీ వెహికల్స్ లో కానీ ఏ వాహనాల్లో మీరు వస్తున్నారో అదంతా కూడా ఏ సెంటర్స్ నుంచి బయలుదేరుతున్నారో ఆ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తారు. ఒక పాయింట్ ఎక్కడైనా కూడా ఏ టైంకి ఎక్కడ ఏ పాయింట్ నుంచి బయలుదేరుతారు అన్నటువంటిది ఆయన తెలియజేయడం జరుగుతుంది. మన కార్యాలయం నుంచి, కేంద్ర కార్యాలయం నుంచి ఒక వ్యక్తి మీకు సహకరించే దానికోసంగా ఇక్కడికి వస్తారు. వచ్చి ఏ వెహికల్స్ లో ఏదైనా సమస్యలు ఉన్నాయా, ఏదైనా ఉన్నాయా అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా మీకు సహకరించేటటువంటి ఉద్దేశంతోనే ఏర్పాటు చేయడం అన్నిదా భావించొద్దనని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు.